చైతన్య భగవద్గీత యోగః అంటే భగవంతుడు అని కూడా ఒక అర్థము యోగేన అవాప్యః అవాప్యహ యోగము చేత పొందబడేవాడు కనుక భగవంతుడు యోగః నామధేయుడు విభూతి అంటే ఐశ్వర్యము కనుక ఇది యోగ విభూతి అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యము అర్జున పశ్యమే యోగమైశ్వరం నా భగవ దైశ్వర్యమును చూడు అని తొమ్మిదవ అధ్యాయం ఐదవ శ్లోకంలో అర్జునుని చూడమన్నాడు ప్రస్తుతం ఈ అధ్యాయంలో తానే చూపిస్తున్నాడు కనుక యోగ విభూతియే విభూతి యోగం వ్యక్త వ్యక్తములు వ్యక్తమూర్తీ నయననాచేత ఈ ప్రపంచం వ్యాప్తమై ఉంది తొమ్మిదివ నాలుగవ శ్లో అన్నాడు భగవంతుడు భగవంతుడు అవ్యక్త స్వరూపుడు విశ్వము ఆయన వ్యక్తరూపము పాదోనీ స్వవిశ్వాభూతానీ త్రిపాదశ్యామృతం దివి ఈ విశ్వమంతా భగవంతుని ఒక్క పాదమే మూడు పాదాలు విశ్వాతితంగా ఉన్నాయి అన్నది వేదం అర్జున ఈ విశ్వాన్నంతటినీ నేను ఒక్క అంశముచేతనే వ్యాపించి ఉన్నాను అని ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తున్న ఈ విభూతి యోగంలోని చివరి శ్లోకంలో చెబుతాడు కనుక అవ్యక్తమైన తానే వ్యక్తమైన జగదేశ్వర్యము తానే అవ్యక్తమూ తానే వ్యక్తమూ తానే వ్యక్తమునకు అవ్యక్తమే ఆధారము అవ్యక్తమునుండే వ్యక్తం ఆవిర్భవించింది వ్యక్తానికి పుట్టుక స్థానము పరమేశ్వరుడే అవ్యక్తమే అదే ఉత్పత్తి స్థానము అహం సర్వస్య ప్రభవహా ఈ సమస్త విశ్వానికి పుట్టుక స్థానము నేనే అని చెప్పిన భగవానుడు మత్తః సర్వం ప్రవర్తతే నావల్లనే ఈ సమస్త జగత్తు నడుస్తూ ఉంది అంటూ స్థితులు తన వల్లనే జరుగుతున్నాయని విభూతియోగం ఎనిమిదవ శ్లోకంలో చెబుతాడు సమస్తానికి పరమేశ్వరుడే కారణం అని తెలిసిన కార్యరూపంలో వ్యక్తమైన ప్రపంచము పరమేశ్వరుని వల్లనే నడుస్తూ ఉంది అనే భావన స్థిరపడాలి వ్యక్తమయ్యే ప్రతి రూపము పరమేశ్వరుని స్వరూపంగా బుద్ధికి అందాలి ఇదే భగవద్భావన బుద్ధిలో ఇట్టి ఈశ్వర భావన స్థిరపడినవారు బుధులు అంటే తత్వమును క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారు తత్వ అట్టివారే పరమేశ్వరుని భావన యొక్క అభినివేశంతో విభూతి సుందరుని సేవించగలుగుతారు పరమార్థ తత్వాభినివేశ సమన్వితాహ మాం సేవస్తే సమస్త జగత్తును భగవద్విభూతిగా దర్శించి సేవిస్తారు విభూతి దర్శనం విశ్వమంతా విశ్వనాథుని విభూతి అయిన పరిపక్వత చెందని సాధకుని మనస్సు సమస్తాన్ని భగవద్విభూతిగా దర్శించలేదు నీళ్లు స్వరూపము లేకపోతే అవి ప్రాణాధార మెలా అవుతాయి అన్ని నదులలో నీళ్లు ఉంటాయి కాని గంగానది మనస్సులో మెదలగానే భావస్పందన కలుగుతుంది యమున ఎదలో కదలగానే ప్రేమ స్ఫురిస్తుంది అన్ని నదులలో నీళ్లే ఉంటాయి అలాగని ప్రత్యేకతలను విశేషాలను నిరాకరించలేము దశలో నికృష్టాల కన్నా ఉత్కృష్టాలే ధ్యానావేశాన్ని కలిగిస్తాయి బుద్ధిలో భావాలు కదులుతాయి ఏ భావానికైనా చైతన్యమే ఆధారము భావంలో ఉన్నది కూడా చైతన్యమే కొన్ని భావాలు సాత్వికంగా ఉంటాయి కొన్ని రాజసంతో కొన్ని తామసంతో ఉంటాయి భావాలన్నీ చైతన్యం నుండే కలుగుతాయి కాని ధ్యానయోగికి సాత్విక సాత్వికావాలు ఉపయుక్తమౌతాయేగాని రాజసిక తామసిక భావాలు కాదు కదా ప్రారంభ సాధకుని ఉత్కృష్టాలు ఉత్తేజపరచినట్లు నికృష్టాలు ఉత్తేజపరచలేవు